ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. చాలా బాధేస్తుంది, ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం, వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏం చేయాలో చేస్తూ మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి, అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలను మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ మీడియా సంబోధం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ఇది ఒక టేకవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేకవే, 2.49 రూపాయలు, ₹2.49 పర్ యూనిట్. దిస్ ఈస్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్. మూడో టేకవే, ఇంకా అక్కడే ఉన్నాం మనం, మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్, అంటే ఉండవు అని కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే 5.10 రూపాయలు. మనకు 17,000 మిలియన్ యూనిట్స్ మనకు 2.49 రూపాయలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది. అంటే 5.10 రూపాయల నుంచి 2.49 రూపాయలకు, అంటే 2.60 రూపాయలు పర్ యూనిట్ సేవింగ్. ఉజాయింపుగా చెప్తాను, 2.61 రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే 2.61 రూపాయలు ఆర్ 60 పైసలు ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది. సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు, 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు, అంటే 100,000 కోట్లు, 100,000 చిల్లర కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా, నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 2.49 రూపాయలకు చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను, 25 ఏళ్లలో నీకు 100,000 కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది, రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమని నిందురు నన్ను నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. ఈనాడు చేస్తూ ఉన్నది, ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది, టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి. ఒకసారి గమనిద్దామా, చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఘటం, ఇది హిస్టారికల్ ఈవెంట్. 2.49 రూపాయలకు చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం,
ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం, ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ, దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం, ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం, ఇలాంటి ఒప్పందం జరిగితే 2.49 రూపాయలకి మాత్రమే ఈ ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే, పోనీ ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నుంచి మనం 2.49 రూపాయలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి నేను రెండూ చెప్తాను, విండో చెప్తా, సోలారో చెప్తా, రెండూ చెప్తా. సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పీపీఏలకు సంబంధించి చూస్తే, విండ్కి సంబంధించి ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 3,500 మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు. 133 పీపీఎల్ చేశాడు 3,494 మెగావాట్లకు. ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే విండ్కి సంబంధించి 4.84 రూపాయల నుంచి 4.83 రూపాయలకు కూడా వచ్చింది. 2014లో మాత్రం 4.70 రూపాయలు. విండ్కి సంబంధించి పీపీఏ, పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సోలార్కి సంబంధించి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఏలు. 2014లో 30 పీపీఏలు చేశాడు 650 మెగావాట్లకు 6.49 రూపాయలకు యావరేజ్. 5.25 రూపాయల నుంచి 6.99 రూపాయలకు మధ్యలో చేసినాడు. 2015లో 5.96 రూపాయలకు చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో 6.80 రూపాయలు, 5.99 రూపాయలు, 4.61 రూపాయలు, 4.50 రూపాయలు. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే 5.90 రూపాయలు. ఇది ఏపీఆర్సీ ఇచ్చిన 2019లో ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4.63 రూపాయలు అయితే, సోలార్ ప్రాజెక్టు యావరేజ్ 5.90 రూపాయలు పర్ యూనిట్. మరి 5.90 రూపాయలు 4.63 రూపాయలు కనిపిస్తూ ఉంటే, నేను 2.49 రూపాయలకు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, నేను ఇస్తానని చెప్తే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే, నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా?